అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ప్రగతి భవన్లా బంగారు బాత్రూమ్లు కట్టుకుండు కేసీఆర్ కుక్కల షెడ్కే 12 లక్షలు ఖర్చు పెట్టిండు. ఇటాలియన్ ఫర్నిచర్ వాడిండని పేకుడు ముచ్చట్లు మస్తుగా వేకిండ్రు కదా. మరి ఇప్పుడు వీలు చేస్తుంది ఏంది? ప్రజాభవన్గా పేరు మార్చి దాన్ని విలాస భవన్గా చేస్తాన్రు. ఈ ముచ్చటింటే దేనితోటి నవ్వాలనో తెలియదు మీకు. ప్రజాభవన్ల బాత్రూమ్ల రిపేర్లకే జస్ట్ 35 లక్షల ఖర్చు పెడుతున్నది ఈ ప్రజాపాలన ప్రభుత్వం. కోడలకు బుద్ధి చెప్పి అత్తేందో చేసిందంటే గిదే కావచ్చు. కేసీఆర్ సార్ మీద, ప్రగతి భవన్ మీద ఎక్కడ లేని ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ప్రగతి భవన్ ఏదో కేసీఆర్ సొంతానికి కట్టుకున్నట్టు, దాన్ని ఆయన పేరు మీద పట్టా వేసుకున్నట్టు కట్టు కథలు అల్లిండ్రు. కానీ ఒక్కటి నిరూపణ చేయలే. కానీ ఇప్పుడు ఈ మోతేవాళ్ళు చేస్తున్నదేంది? ప్రజాభవన్ల బాత్రూమ్లను చక్కగా కట్టించేందుకు 30 లక్షల రూపాయలతోటి టెండర్లను పిలిచిండ్రు. అంతేకాదు, దోమలు గుడుతున్నాయని దోమల తెరలు కూడా కట్టాలని టెండర్లను పిలిచిండ్రు. ఇక ఇంకో టెండర్లనేమో జిమ్ రూమ్లో పొడుగు అద్దాలు పెట్టాలి, గన్మన్ల రూమ్ల కోసం ఏం తక్కువ 29 లక్షల రూపాయలతోటి టెండర్లను పిలిచిండ్రు. మరి దీన్నేమంటారో వాళ్ళే చెప్పాలి. అనవసర ఖర్చు చేయం, పొదుపు చేస్తామని పొడుగు మాటలు చెప్పి ఇప్పుడు చేస్తున్నదేందో మరి. ఇది కాదా దుబారా? ఇది కాదా ఖజానాను లూటీ చేసుడు? ఇది కాదా అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తుడు అంటే అని చాలా మంది సోషల్ మీడియాలో సురుకులు పెడుతుండ్రు. ప్రగతి భవన్ కట్టిన కాన్ నుంచి ఒక్కొక్కరు కొద్ది ఏడిచిండ్రా. ముఖ్యమంత్రికి గింత పెద్ద ఇల్లు అవసరమా? 100 కోట్లు పెట్టి కట్టి బిల్డింగ్లు ఎందుకుండు? సీఎం అంటే రోడ్డు సైడ్ ఫుట్పాత్ మీద టార్పలైన కవర్లతోటి పూరిగుడి చేసుకొని ఉండాలి కదా. సీఎంకు కార్ల కాన్వాయ్ ఎందుకు? ఎడ్ల బండ్ల మీదనే పోవాలి కదా అన్నట్టు ఏడ్చి బొబ్బలు పెట్టిండ్రు. మరి ఇదంతా వాళ్ళ కండ్ల కనబడతలేదా? ఇప్పుడు మేధావుల నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నారా? వాళ్ళ నోళ్లు పక్షవాతం వచ్చి మూతబడ్డాయా? కేసీఆర్ మీద కైక్కుమని ఎర్రి లేచినట్టే లేచిన నోర్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మీద ఎందుకో లేస్తలేవు? ఎవరినైనా ప్రశ్నించుడే అనే గొంతులల్లా ఏమన్నా అడ్డం పడ్డదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.